బాంబే లోపల వర్షాలంట ఫ్రైడే వెళ్ళిందో లేదో ఇంకా తెలియట్లేదు. థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ మీడియా. ముందుగా నవీన్ గారికి చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. మై వెల్ విషర్ అన్న ఆల్వేస్ వి గోపాల్ గారు, ఈజ్ లైక్ ఎ బ్రదర్. ఈజ్ ఆల్సో మై క్లోజ్ వెల్ విషర్ ఆర్పి పట్నాయక్ గారు, సిన్స్ ఏజెస్ ఈజ్ లైక్ మై బ్రదర్, మోర్ దెన్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. వినోద్ గారు ఫస్ట్ చెప్పాలి ఆ పేరు. ఈజ్ ఫ్యామిలీ, రాజ్ గురు అంటే ఈజ్ గురువు అంటాడు వినోద్ గారు. థ్యాంక్ యూ. మిగతా సినిమా సంబంధించి రెండు నిమిషాలు మాట్లాడతాను. క్షమించాలి, కొత్త వాళ్ళము ఈ ఫీల్డ్లో, అందరూ కొత్త వాళ్ళే. డైరెక్టర్ కొత్త వాళ్ళే, ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళే, హీరో హీరోయిన్, డిఓపి, మ్యూజిక్ అందరూ కొత్త వాళ్ళే. కానీ ఇది ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ. ఇది లెర్నింగ్ కర్వ్ నాకు కూడా. ఎల్కేజీ నుంచి ఒక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ టు పిహెచ్డి అంటే అక్కడ వరకు వెళ్ళినట్టనమాట. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, డిఏ, సెన్సార్ నాకు కూడా కొత్తగా. నెక్స్ట్ మూవీ ఇంకా స్పీడ్ చేస్తాం. సో ఇది మొదలుపెట్టింది జనవరి 1st. సో కాపీ రెడీ అయిపోయింది, నెక్స్ట్ మంత్ మిడ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. సో ఫస్ట్ మా క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన డైరెక్టర్ని తీసుకొచ్చి మంచి టాలెంటెడ్ అని నాకు చెప్పినప్పుడు కొన్ని అతను చేసిన షూట్స్ చూశాను. ఇమీడియట్గా ఆయన స్టోరీ నచ్చి మూవీ చేద్దామని చెప్పాము. సో చంద్రశేఖర్ ఈ లుక్స్ వెరీ సింపుల్ బట్ వెరీ హార్డ్ వర్కింగ్. రూపాయికి 10 రూపాయలు చూపిస్తాడు అవుట్పుట్. సో ఈయన ఇంతకుముందు ఏలేడు చంద్రశేఖర్ గారి దగ్గర కూడా చేశారు. సో ఈ బికమ్ బిగ్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. చంద్రశేఖర్ కానూరి. తర్వాత హీరో, ఈయన యాక్షన్లో నెక్స్ట్ హీరో. ఈయన యాక్షన్ సీన్ తీపండి ఎగిరెగిరి పైకి గాల్లో తేలి కొడతాడు అనమాట. సో యాక్షన్ హీరో అండ్ రొమాంటిక్ హీరో. వెంటనే చాలా మందిని చూసిన తర్వాత ఈ గీతను చూసి వెంటనే సెలెక్ట్ చేసాం అనమాట. చాలా ఫీచర్ ఉంది, ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఆల్ ద బెస్ట్ గీత్. చాలా కష్టపడ్డారు, మిగతా విషయాలంతా వీళ్ళు మాట్లాడతారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ విన్నారు మీరు. సినిమాలో మ్యూజిక్ మీరు చెప్పనక్కర్లేదు, అసలు వాకింగ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్కి ఈరోజు ప్లాన్ లేదు. రాత్రి 3 ట్యూన్లు కొట్టించాడు, 3 సార్లు, 3 వర్షన్స్ ఇచ్చాడు. 3 వర్షన్లు అదిరిపోయినాయి అనమాట, అందరూ ఒకటి ప్లే చేసాం. టీజర్ మీరు చూశారు, అదేవిధంగా సినిమాలో మ్యూజిక్, రొమాంటిక్, యాక్షన్ అసలు మామూలుగా లేదు. మీకే తెలుస్తుంది త్వరలో. ఫైట్ మాస్టర్ దేవరాజ్ గారు, ఇంకా సినిమా చూడాల్సింది ఆయన గురించి. యాక్షన్ ఫుల్ ఉంది మన దాంట్లో. నెక్స్ట్ దేవరాజ్ గారు చాలా మూవీస్ చేశారు, చాలా మందానికి బాగా కోఆపరేట్ చేశారు, బాగా వాళ్ళ టీం అంతా దెబ్బ చాలా. థ్యాంక్ యూ అండి. మన డిఓపి సునీల్ మేబీ రైన్లో స్టక్ అప్ అయి ఉంటాడు. ఎడిటర్ నాగేశ్వర రెడ్డి గారు, ఈయన కూడా చాలా స్మార్ట్. మూవీ చేసి ఆయనకి ఇచ్చేస్తే కళ్ళు మూసుకుంటే అంత రెడీ చేసి పెట్టేస్తాడు, అంత టాలెంటెడ్ ఆయన. మన రాము, ఈయన జమల మడుగు, ఈయన దుబాయ్లో ఉంటాడు. ఈయన విలన్ ఇప్పుడు మన దాంట్లో. అసలు ఇప్పుడు విలన్లో చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈయన అప్కమింగ్లో మంచి విలన్ అవుతాడు. ఇప్పుడు ఈ గ్యాప్ను పూర్తి చేస్తాడు యంగ్ విలన్. మీకు వినోద్ గారు మైక్ ఇస్తా. ప్రమోదిని గారు చాలా మూవీస్ చేశారు తెలిసిందే. హీరోయిన్ మదర్ ఎలా ఉందంటే హీరోయిన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. హీరోయిన్ గురించి మాట్లాడాలి. చాలా బ్రైట్ ఫీచర్ ఉంది ఆమె తెలుగులో, ఒక తెలుగు అమ్మాయి లాగా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా. ఇప్పటివరకు నేను ఏ హీరోయిన్ దగ్గర చూడలేదు అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, మైన్యూట్, చిన్న చిన్నవి కూడా. ఆల్రెడీ కొన్ని టీజర్లో కూడా మీరు చూసుంటారు, సినిమాలో ఇక అదర కొట్టేసింది. సో మేమందరం కొత్త వాళ్ళం కాబట్టి మీ విషెస్ కావాలి అని కోరుకుంటూ మైక్ని వినోద్ గారికి ఇస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ నవీన్ గారు ఫర్ హావింగ్ కమ్ హియర్ అండ్ మిస్టర్ ఆర్పి పట్నాయక్ గారు, గోపాల్ గారు అండ్ ఆల్ ద అవర్ రతన్ టీమ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్ మూవీ. ఐ హోప్ యూ విల్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పీపుల్. థ్యాంక్ యూ. మాటలు తక్కువ, విషయం ఎక్కువ. నోరు తెరిస్తే మాటలు రావు రాకపోతే. అసలు స్టోరీ కూడా నేను 10 మినిట్స్లో విని కన్ఫర్మ్ ఓకే చేశాను. అందరికీ నమస్కారం అండి.
ముందుగా మీడియా వారికి నమస్కారం. అలాగే రిలేషన్ ఎలా ఫామ్ అయింది? నిజంగా అందరికీ నమస్కారం అండి. మీడియా ఫ్రెండ్స్కి అంతా నమస్కారం. స్టేజ్ మీద ఉన్న అన్ని పెద్దవాళ్ళకి నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ సినిమా వచ్చి హీరోయిన్ మదర్గా చేస్తున్నాను, ఆపోజిట్గా నరేన్ గారు హస్బెండ్గా చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారు చందు గారు చూసే అలా ఉన్నారు, కానీ ఆయనలో ఉండే ఒక్కొక్క షాట్ పెట్టినప్పుడు చేసినప్పుడు మై గాడ్ అన్నట్టు ఉండింది, చాలా బాగుంది. సో థ్యాంక్స్ టు రాజా గారు, కుమార్ గారు అండ్ గీత్. గీత్ ఇస్ జస్ట్ రాకింగ్ ఇన్ ద సినిమా. అండ్ నా డాటర్గా చాందిని మీ అమ్మాయి చేస్తుంది, ముంబై అమ్మాయి. చాలా బాగా ఫస్ట్ మూవీ అనే అనిపించట్లేదు, ఇద్దరు చూస్తే ఫస్ట్ మూవీ అనే అనిపించట్లేదు. అంత మంచిగా ఒక ఇద్దరు కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది. అలాగే నా డాటర్గా కూడా మా మదర్ అండ్ డాటర్ది కొన్ని సీన్స్ కూడా అంత చక్కగా ఎక్కడ కూడా నటిస్తున్నామని అనిపించట్లేకుండా న్యాచురల్గా ఒక్కొక్క సీన్ కూడా చాలా న్యాచురల్గా తీశారు మన డైరెక్టర్ గారు చంద్ర గారు. సో మొత్తం టీమ్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. వెరీ హ్యాపీ టు బి దిస్ ఇన్ ది యూనిట్ అండ్ థ్యాంక్స్ టు ది ప్రొడ్యూసర్ రాజా గారు అండ్ డైరెక్టర్ శేఖర్ గారు. థ్యాంక్స్. నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేశాను. ఈ సినిమా పేరు రథం. ఈ రథం అంటేనే వైబ్రేషన్ మీ అందరికీ అర్థమవుతుంది. గీతం నాకు పరిచయం చేసినప్పుడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ పరిచయం చేసినప్పుడు కొత్త కుర్రాడు ఎలా చేస్తాడు ఏంటో అని కొంచెం డౌట్ పడ్డాను. తర్వాత సెట్లోకి వెళ్తే అతను ఒకటి చెప్తే ఈ జంప్ చేయండి, రెండు జంపులు చేసేసి పట్టా పట్టా చేసేసి కట్ చెప్పినంత వరకు కూడా మూడులో నుంచి బయటకు రావట్లేదు. అతను చాలా బాగా చేశాడు. అలాగే నాకు ప్రొడ్యూసర్ గారు ఒకరోజు ఫైట్ అని నేను భయపడుతున్నప్పుడు రెండు రోజులు కాదు మాస్టర్ మూడు రోజులు తీసుకోండి, బాగా చేయండి, మీకు నేను కోఆపరేట్ చేస్తానని ప్రొడ్యూసర్ గారు నాకు అన్ని సహకారం అందించాడు. అలాగే సెట్లో మాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలంటే ఏది తక్కువ చేయకుండా ప్రొడ్యూసర్ గారు నాకు సహకరించినందుకు ఆయనకి వందనాలు చెప్తున్నాను. అలాగే గీత్ గారికి సినిమా నేను ఎడిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సీన్ చూశానండి, ఆ సీన్ చూసి మళ్ళీ ఇంకో సీన్ చూడాలనిపించింది, ఇంకో సీన్ చూడాలండి. అలా అలా మొత్తం సినిమా అంతా చూశాను. చాలా భవిష్యత్తు ఉన్న హీరో, ఇతను మంచి యాక్షన్ హీరో అవుతాడని నా అభిప్రాయం. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ వందనాలు చెప్తున్నాను. అందరికి నమస్కారం అండి. చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్షన్ సైడ్ కానీ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని రోగాలను ఆకర్షిస్తట్టు లవ్, యాక్షన్, కామెడీ అన్ని విషయాల్లో చాలా బాగా వచ్చిన సినిమా. థ్యాంక్ యూ అండి. కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన్నించాలి, చాలా లేట్ అయింది వచ్చేసరికి. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ రాజదర్పనేని గారు, కుమార్ గారు, ఇంకా చందు గురించి అంటే చంద్రశేఖర్ కానూరి గురించి నేను స్పెషల్గా చెప్పాలి. 4 ఇయర్స్ అయిందండి ఆయన నేను కలిసి. జస్ట్ చిన్న ఒక్క సీన్ చూస్తే అసలు ఎంత వర్త్ ఉన్న డైరెక్టర్ అని చెప్పి ఖచ్చితంగా చేయాలని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. చాలా బాగుందండి. ఆయన తీసిన సీన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నవి, చిన్న క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఈ స్టోరీ చాలా యూనిక్గా ఉంది. అంటే అందరూ ఇదే చెప్తారేమో కానీ రథం వేరండి. ఈ మూవీ ఎక్కడికో వెళ్తుంది అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గీత్ అసలు అబ్బాయి పర్ఫార్మెన్స్ ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉన్న హీరోలాగా చేశాడు. హీరోయిన్ అసలు ఎంత క్యూట్గా ఉందో నేను చెప్పలేను. అసలు అమ్మాయిల గురించి పొగడను నేను ఎక్కువ, కానీ ఇది మాత్రం నిజం. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటారు. చందు సెట్స్లో ఉన్న ఆయన మైండ్ నిండా మనిషి అంతా సినిమా తప్పితే ఇంకోటి తిరగదు నాకు తెలిసి. ఎలా చేయాలి, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించి చాలా బాగా తీశారు. ఐ థింక్ ఇట్స్ గోన్ బి వన్ మోర్ బిగ్గెస్ట్ హిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఈ రథం మూవీ సూపర్ సూపర్ హిట్ అండి 2018. ఇంకా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే రథం మూవీలో
నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. హలో ఎవ్రీబడి, వాట్ ఈస్ దిస్, కమ్ ఆన్, నచ్చలేదా మీకు? థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్, టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్, టు ఆల్ మై ఫ్రెండ్స్, టు ఆల్ మై వెల్ విషర్స్, టు ఆల్ ద గెస్ట్ ఆన్ ద స్టేజ్, థ్యాంక్స్ లాట్ సార్, వీఆర్ రియలీ ఆనర్ టు హ్యావ్ యూ హియర్ ఆన్ ద స్టేజ్. సో ఐ వాజ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు మాట్లాడాలి, సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు అవుతుంది, వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనలీ ద డే హ్యాస్ అరైవ్డ్, ఐ హోప్ యూ రియలీ లైక్ ద ఫస్ట్ లుక్ అండ్ ద టీజర్ అండ్ సో ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ మీ అండి. నేను ఆల్మోస్ట్ స్కూలింగ్ చేస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్ అండ్ యాక్టింగ్ అండ్ ఎలా ఏంటి అని ఆలోచించేటప్పుడు ఐ డిడ్ అ షార్ట్ ఫిల్మ్, చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి మా నాన్నకు చూపించడం జరిగింది. మై డాడ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రిటిక్. ఎక్కడున్నారు ఈయన, పెద్ద మనిషి దాక్కున్నాడు. సో ఐ వాంటెడ్, ఐ షోడ్ హిమ్, ఆయనకి ఇమీడియట్గా నచ్చింది, అసలు నీకు ఇంత యూనో ఇంత స్కిల్ ఉందో నాకు తెలియదు. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ మోటివేషన్ పాయింట్ అండి. సో ఆఫ్టర్ దట్ దర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. సో దాని తర్వాత తెలుసో తెలియకో, తెలిసి తెలియక నేను సినిమా చేశాను, అది వచ్చింది వెళ్ళిపోయింది. సో దాని తర్వాత ఏంటి అనుకున్నప్పుడు దిస్ మ్యాన్, సారీ సారీ, ఈ టోపీ పెట్టుకుంటున్నారు చూడండి సైలెంట్గా, అలాంటి మనిషి కాదు, సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. వెరీ హై ఎమోషనల్, హై ఇంటెన్సిటీ ఉన్న సీన్లు కానీ స్క్రీన్ ప్లే కానీ, యూ విల్ వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్, యూ విల్ లవ్ ఇట్. ఐ రీసెంట్లీ వాచ్ ద మూవీ అండ్ ఐ హ్యాడ్ గూస్ బంప్స్, నాకు చాలా చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఆ స్క్రీన్లో నన్ను చూసుకున్న తర్వాత ఇలాంటి ఇలా ఇలా చూపించాడు, ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా వచ్చింది, కెమెరామెన్ ఎంత పోయినాడు, ఐ కుడెంట్ విష్ ఫర్ అ బెటర్ టీమ్ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీబడి అండ్ రాజాన్న, మై ఫ్యామిలీ ఫ్రెండ్, మై బ్రదర్, మై వెల్ విషర్, మై మోటివేటర్ అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ అండి. అసలు సినిమా వి వెంట డిస్కస్ చేసింది, కరెక్ట్గా ఒక పావు గంట డిస్కస్ చేసామండి సినిమా గురించి. ఆయనకి ప్రాపర్గా ఏం తెలియదు, ఆయనకి జస్ట్ సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి 6 గంటలకు మాట్లాడడం, 9 గంటలకి అందరికి అడ్వాన్స్ వెళ్ళిపోయాయండి. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, ఈజ్ సినిమా మీద ఉన్న ప్యాషన్ అండి అతనికి. అండ్ ఐ థ్యాంక్స్ లాడ్ అన్న, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ద డిఓపి కంపెనీ సైడ్ ఇస్ నాట్ హియర్ రైట్ నౌ, ఐ రెడీ వాంటెడ్ టాక్ అబౌట్ హిమ్, హీస్ డన్ అ గ్రేట్ జాబ్. ఫస్ట్ ఫిల్మ్ అండి, అందరిది ఫస్ట్ ఫిల్మే అండ్ ఈస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ సుకుమార్ గారు కిల్డ్ ఇట్, ఐ వాచ్డ్ ఆల్మోస్ట్ ఆయన చేసిన వర్క్ అంతా చూశాను, గూస్ బంప్స్ వచ్చాయండి సినిమా. ఐ థింక్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ద హైలైట్ ఆఫ్ ద మూవీ విల్ బీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. దర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ ఇన్ ద మూవీ, రథం ఇస్ నాట్ జస్ట్ అ యాక్షన్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అ హై వోల్టేజ్ లవ్ స్టోరీ యాక్షన్ డ్రామా. అండ్ షీ వాచ్ ఇట్ అండ్ నదర్ థింగ్ ఐ వాంటెడ్ సే, చాందినీ ద హీరోయిన్, షీ పర్సనలీ వాంటెడ్ టు అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ హియర్, షీ గాట్ కాట్ అప్ ఇన్ షూట్ ఇన్ బాంబే అండ్ షీస్ డన్ అ గ్రేట్ జాబ్, షీస్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్ అండ్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీబడి. ఐ హోప్ ఐ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ రాజాని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఈ సినిమాని అభిమానించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రాజా నాకు ఒక 5 సంవత్సరాలుగా తెలుసు, తనలో చాలా ప్యాషన్ ఉంది మూవీస్ పట్ల. తను ఫ్యాషన్ షోస్ ఎన్నో కండక్ట్ చేసినా ఒక మూవీ తీయాలని ఎప్పటి నుంచో అంటా ఉన్నాడు. లక్కీగా నేను సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు అతను చేయటం, ప్రాబబ్లీ ఐ మే ట్రై టు హెల్ప్ హిమ్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను రీసెంట్గా కూడా, అంటే కొన్ని అతనికి కూడా సజెషన్స్ నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను రీసెంట్గా సెంట్రల్ సినీ అండ్ మీడియా వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించి చైర్మన్గా రీసెంట్గా అపాయింట్ అయ్యాను. బహుశా గోపాల్ గారు వీళ్ళందరూ కూడా చూసినట్టు లేరు, పేపర్లో వచ్చింది అది. కళ్యాణ్ గారిని, ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారిని కూడా దానిలో ఒక డైరెక్టర్గా తీసుకున్నాం మేము మెంబర్గా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు వీళ్ళందరికీ సంబంధించిన వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా మేమే చేయాల్సింది ఉంది. ఈ ప్రమోషన్, ఈ మూవీ ప్రమోషన్ బాగా చేయండి, మీ అందరికీ కూడా మేము సహకరిస్తాం. అందరం కలిపి ఈ మూవీని మంచి హిట్ మూవీగా చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. రాజా అంటే రాజా తారపు, నేను ఈ సినిమా ప్రొడ్యూసర్.
తను ఏం చేసినా నాకు తెలుస్తుంది. నాకు కన్సల్ట్ చేయకుండా ఎవరు తను ఏం చేయలేదు. ఫస్ట్ టైం ఈ సినిమా నాకు ఏమాత్రం తెలియకుండా చేశాడు. నేను కొత్తవాడిని అంటున్న రాజా గురించి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇండస్ట్రీలో తను చాలా పాతవాడు. సినిమా టైటిల్ పడి ఉండదు కానీ ఇండస్ట్రీలో తనకు తెలియని వాళ్ళు లేరు. అందరికీ చాలా ఇష్టడు, చాలా ఇష్టమైన ఒక పర్సనాలిటీ. తనకి సినిమా మీద ప్యాషన్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే సినిమా ప్రొడ్యూసర్ అయి ఈరోజు నాకెందుకో ఈ సినిమా చూస్తుంటే దో ఐ డోంట్ వాంట్ టు కంపేర్, కానీ కంపేర్ చేయాలనిపిస్తుంది. ఆర్ఎక్స్ 100 లాగా అనిపిస్తుంది సినిమా. అది కమర్షియల్ సక్సెస్ అయింది కాబట్టి ఇది కూడా అలాగే కమర్షియల్ సక్సెస్ అవుతుంది అని నమ్మకం కలిగింది ఆ సాంగ్ చూసిన తర్వాత. అలాగే టీజర్లో మ్యూజిక్ చూసిన తర్వాత ఇట్స్ రియలీ గుడ్, చాలా థంపింగ్గా ఉంది మ్యూజిక్. అండ్ చందు గారు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డైరెక్షన్. అండ్ గీత్ వెల్కమ్. తన స్పీచ్లో ఎనర్జీ చూస్తే హీరోకు ఉండాల్సిన ఆ క్వాలిటీ నాకు కనిపించింది. అదే స్క్రీన్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ హీ విల్ విన్ ది హార్ట్స్ ఆఫ్ ది గర్ల్స్, ఇన్ టర్న్ ది మూవీ విల్ బీ ఎ హిట్. అండ్ ఆల్ ది బెస్ట్ టు మై బ్రదర్ రాజా. తను ఏం చేసినా సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ అండ్ ఐఎమ్ హియర్ టుడే టు విష్ హిమ్ గుడ్ లక్. హలో అండి, అందరికీ నమస్కారం. రాజా గారు నాకు ఒక కామన్ ఫ్రెండ్ లాగా పరిచయం. సో ఈ సినిమా రథం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే హీరో గీత్ అండ్ డైరెక్టర్ అండ్ చందు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ అనుకుంటున్నాను. పేరు గుర్తుంది ఎందుకంటే మా డైరెక్టర్ సుకుమార్ గారు కాబట్టి. సో అందరికీ గుడ్ లక్. ఈ మధ్య చిన్న సినిమాలన్నీ బ్రహ్మాండంగా పే చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100, గూఢచారి రీసెంట్గా. సో ట్రెండ్ చాలా బాగుంది. మీరు ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నారో తెలియదు. నాకు స్మాల్ మూవీస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బేసిక్గా కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద ఏమైనా అన్ని మూవీస్ బాగా చేస్తాయి. సో గుడ్ లక్ టు రథం అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రథం పోస్టర్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది. మా రాజా మార్పి పట్నాయక్ గారు చెప్పినట్టు అందరికీ ఇష్టమైన మనిషి. సినిమా అంటే ప్రాణం అతనికి. సినిమా ఏ సినిమా అయినా సాంగ్ అయినా బాగా కంపేర్ చేసి చెప్తుంటాడు. మా ఆర్పి పట్నాయక్ గారు ఆర్ఎక్స్ 100 గురించి కంపేర్ చేసి చెప్పారు. ఒక సూపర్ హిట్ మూవీతో కంపేర్ చేసి చెప్పి సినిమా అంతా హిట్ ఇవ్వాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ ఇవన్నీ బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. మా రాజా వినోద్ గారు ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో గీత్, ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ చంద్రశేఖర్ గారు ఫస్ట్ మూవీ, ఈ సినిమా మంచి హిట్ అయ్యి చాలా సినిమాలు చేయాలయనికి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ గారికి, యూనిట్ అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.